అధినేత రామానాయుడు గారి మనసులో తమ సంస్థ నిర్మించిన ప్రేమ్ నగర్ ఓ బెంచ్ మార్క్ లాగా నిలిచిపోయింది. మళ్లీ అవకాశం లభిస్తే రాచరికపు సాంప్రదాయాల నేపథ్యంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచన ఆయనలో బాగా స్థిరపడిపోయింది. ఆ రోజుల్లోనే ఏఎన్ఆర్ దాసరి నారాయణరావు గారుల కాంబినేషన్ లో ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు లాంటి హిట్స్ వచ్చాయి. అప్పుడు సురేష్ అధినేత తమ సంస్థకు ఓ చిత్రాన్ని చేసి పెట్టమని దాసరి నారాయణరావు గారిని కోరారట. వెంటనే ఆయన స్పందించి ప్రేమ్ నగర్ తరహాలో రాచరికపు లోగిట్లో ప్రేమ కథా సూత్రాన్ని అల్లుకున్నారు. అందులో దేవదాసి సంప్రదాయాన్ని జోడిస్తూ కథా మాటలు రాశారు. వేటూరి, సినారే, ఆరుద్రగార్లతో పాటు అమరం అమరం మన కథ అమరం అంటూ ఇతివృత్తానికి తలమానికం లాంటి ఓ గీతాన్ని కూడా దాసరి నారాయణరావు గారు రాశారు. అదే సురేష్ పిక్చర్స్ పతాకంపై 1981లో వచ్చిన ప్రేమ మందిరం. ఇందులో తండ్రి కొడుకులుగా ఏఎన్ఆర్ రెండు పాత్రలు పోషించారు. జయప్రద, గుమ్మడి కీలకమైన పాత్రల్లో నటించారు. 1971 సెప్టెంబర్ 24న ప్రేమ్ నగర్ విడుదలైన పదేళ్లకు సరిగ్గా అదే తేదీన ప్రేమ మందిరం విడుదల కావడం ఓ విశేషం. ఈ చిత్రంలో కేవి మహదేవన్ గారి సంగీత సారథ్యంలో ఆరుద్ర గారు ఎక్కడో ఎప్పుడో చూసినట్టు ఉన్నది నాకు అంటూ ఏఎన్ఆర్ జయప్రదల కోసం ఓ యుగళ గీతాన్ని రాశారు. బాలుగారితో కలిసి సుశీల గారు ఆలపించిన ఆ పాటతో నేటి స్వరాభిషేకం చిత్ర నిర్మాణ సంస్థల ప్రత్యేక సంచికలో మనకి వినిపించడానికి రాబోతున్నారు వేణు సాహితి. మొదటిసారి కలుసుకున్న అర్ధరాత్రి చూసుకున్న చూపులన్నీ అదో మాదిరి మొదటిసారి కలుసుకున్న అర్ధరాత్రి చూసుకున్న చూపులన్నీ అదో మాదిరి నాపై ప్రతి రాత్రి కలల రాత్రి అది చదరగానే కలత రాత్రి నాపై ప్రతి రాత్రి కలల రాత్రి అది చదరగా కథల రాత్రి ప్రేమ కథల రాత్రి కలత రాత్రి బరువు రాత్రి గుండె బరువు రాత్రి ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో చూసినట్టు ఉన్నది నాకు ఎక్కడో కలిసినట్టు ఉన్నది నాకు చంద్రలేఖవా శశిరేఖవా Oh, 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 oh.
పడతది మీద పడతది గట్టి పడతది కట్టమంటది తాళి కట్ట